हेलो ऑल वेलकम टू ए सिनेमा थ्योरी रीसेंट टाइम्स लो मैं एंतो कष्टपड़ी चाला वीडियोस चेस्तुन्नाम मी कोसम सी इंडस्ट्री की मिम्मल्नि एंतो दग्गर चेस्तुन्नाम मीरु गनक सब्सक्राइब चेसुकुंटे माकु एंतो हेल्प अवुतुंदी सो प्लीज डू सब्सक्राइब सब्सक्राइब चेयडम फ्री आफ कास्टे सो वेंटने सब्सक्राइब बटन नोक्केसेयंडी अलागे सब्सक्राइब पक्कन उन्न गंट कोट्टंडि मंथ एंड कल्ला 500 प्लस सब्सक्राइबर्स टारगेट पेट्टुकुन्नाम मा टारगेट नि मीरु नेरवेरुस्तारु अनि आशिस्तुन्नाम ఇట్లు ఏ సినిమా థియరీ. అల్లరి నరేష్ గారు తెలుగు మూవీ ఇండస్ట్రీలో కామెడీకి పెట్టింది పేరు, కానీ ఆయన ఓన్లీ కామెడీ మూవీస్ తీస్తాడనుకుంటే తప్పే. అవును నిజమే, నరేష్ గారు కామెడీ మూవీస్తోనే వచ్చారు, చాలా కామెడీ మూవీస్ తీశారు. కానీ కామెడీ మూవీస్ మాత్రమే కాదు, వేరే జోనర్ మూవీస్ కూడా తీశారు. ఆయన 2001లో అల్లరి మూవీతోనే ఇండస్ట్రీని షేక్ చేశారు అనుకోండి. అప్పట్లో ఆ మూవీ పెద్ద సెన్సేషన్. ఎంత అంటే ఆయన పేరు నరేష్ నుండి అల్లరి నరేష్ గా మారేంతలా. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, నేను పుట్టినప్పుడు మా ఊరు నుండి హైదరాబాద్ కి హాస్పిటల్ కి వెళ్లేవాళ్ళమంట. సిటీ స్టార్టింగ్ లో అల్లరి నరేష్ అని ఒక 30 అడుగుల పెద్ద కటౌట్ వేశారంట. ఇంతవరకు హోల్ ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీతోనే ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చిన యాక్టర్ ఎవ్వరూ లేరని నా ఫీలింగ్. ఫస్ట్ మూవీ ఆ రేంజ్ లో భారీ హిట్ అయినా సెకండ్ మూవీ మాత్రం పోయింది, మళ్ళీ ఫోర్త్ మూవీ హిట్ అయింది. అలా హిట్ ఫ్లాప్ ల మధ్య నడిచింది ఆయన మూవీ కెరీర్. ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త డైరెక్టర్స్ ని పరిచయం చేశాడు నరేష్ గారు. ఆయన ఎప్పుడు ఇండస్ట్రీకి తగ్గట్టు తనని తాను మార్చుకునేవాడు. ఒక రెండు ఫ్లాపులు పడగానే ఇంకా ఈ కెరీర్ అయిపోయిందిరా అని ఎంతో మంది అంటున్నా, ప్రతిసారి ఆయన గోడకేసి కొట్టిన బంతిలా తిరిగి అంతే పెద్ద హిట్ మూవీతో వచ్చేవాళ్ళు. కామెడీ మూవీ అంటేనే అల్లరి నరేష్, అల్లరి నరేష్ అంటేనే కామెడీ మూవీ. అంత గొప్ప కామెడీ మూవీస్ తీశారు, కానీ ఆయన్ని ఆకాశానికి తీసుకెళ్లిన కామెడీ మూవీసే పాతాళంలో పడేసే ఫ్లాపులు కూడా ఇచ్చాయి. ఏం జరిగినా మనల్ని నవ్వించడం కోసం మళ్ళీ మళ్ళీ మంచి మూవీస్ తో వచ్చారు. ఎప్పుడు హీరోలానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు. ఆ రోల్స్ కి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయంటే ఆయన యాక్టింగ్ ఎలాంటిదో అర్థమవుతుంది. అల్లరి నరేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, అన్ని చెప్పలేం కాబట్టి వీఆర్ గోయింగ్ టు మెన్షన్ సమ్ గుడ్ మూవీస్ ఆఫ్ అల్లరి నరేష్ గారు. అలా అని మిగిలిన మూవీస్ తక్కువేం కాదండోయ్, నరేష్ గారు ఆల్మోస్ట్ 57 మూవీస్ లో యాక్ట్ చేశారు. అన్ని చెప్పలేంగా, అందుకే కొన్ని. అల్లరి, తొట్టి గ్యాంగ్, కితకితలు, గమ్యం, దొంగల బండి, బ్లేడ్ బాబ్జీ, బెండప్పారు ఆర్ఎంపి, సీమటప్పాకై, సుడిగాడు, యముడికి మొగుడు, ఇలా మంచి మంచి కామెడీ మూవీస్ చేశారు. ఆయన మూవీస్ లో ఓన్లీ కామెడీయే కాదు, సినిమాకి మంచి స్టోరీ ఉంటుంది. అల్లరి నరేష్ గారిని ఆయన కామెడీ మూవీస్ ని ఆదరించినట్టే మీరు కూడా మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు, కానీ కొంతమందే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఆ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అలాట్, రియల్లీ రియల్లీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చేసేయండి, పక్కనున్న గంట కూడా కొట్టేయండి. ఏ సినిమా థియరీ సబ్స్క్రైబ్ చేయడం ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి. ఆయన ఎన్నో ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కూడా చేశారు, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను. అది రీమేక్ మూవీ అయినా అలాంటి మూవీస్ తెలుగు వాళ్ళకి కొత్త. అండ్ అలాంటి మూవీస్ ఇంతవరకు రాలేదు అంటే అది ఎంత రేర్ మూవీ అర్థం చేసుకోండి. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడలేదు, కానీ అందులో నరేష్ గారు చేసిన వినోద్ క్యారెక్టర్ ని మెచ్చుకొని వాళ్ళు ఉండరు. మెంటల్ హెల్త్ సరిగా లేని వినోద్ అతన్ని ఫ్రెండ్ తో లవ్ లో పడతాడు. ఇది స్టోరీ లైన్. ఇట్ వాజ్ లిటరలీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ బై అల్లరి నరేష్ గారు అండ్ శంభో శివశంభో. ఈ మూవీని చూడని వాళ్ళు ఉండరని నా ఫీలింగ్. చూసి నరేష్ గారి యాక్టింగ్ ని పొగడని వాళ్ళు అస్సలు ఉండరు. శంభో శివశంభో మూవీకి ఇంకో వీడియో చేసినా తప్పు లేదనిపిస్తుంది. ఇంకా లడ్డు బాబు లాంటి ఎక్స్పెరిమెంట్లు కూడా చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన కెరీర్ లో మెయిన్ గా మిస్ అయింది కన్సిస్టెన్సీ. రీసెంట్ టైమ్స్ లో అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుండి అల్లరి నరేష్ గారికి హిట్స్ లేవు. సుడిగాడు, అల్లరి లాంటి మూవీస్ చూసి కామెడీ అంటే ఇదిరా అన్న వాళ్ళు కూడా రీసెంట్ గా నరేష్ గారి ఫ్లాపులు చూసి కామెడీ అంటే ఇదా, అన్ని అవుట్డేటెడ్ జోకులు అని క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ నేను చెప్పినట్టుగా నరేష్ గారు బంతిలాగా హీ విల్ బౌన్స్ బ్యాక్ పక్క. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆయన మహర్షి మూవీలో మహేష్ బాబు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. అండ్ హీ డిడ్ ఎ గ్రేట్ యాక్టింగ్. అప్పటిదాకా హీరో నరేష్ అన్న వాళ్ళు ఇప్పుడు యాక్టర్ నరేష్ అంటున్నారు. దెన్ హీఈస్ కమింగ్ విత్ నాంది మూవీ. అండ్ యు నో వాట్, ఇట్స్ నాట్ ఎ కామెడీ మూవీ, ఇట్స్ ఎ క్రైమ్ థ్రిల్లర్. మళ్ళీ ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ తో మన ముందుకు వస్తున్నారు అల్లరి నరేష్ గారు. అండ్ దిస్ మూవీ ఈస్ గోనా రిలీజ్ ఆన్ ఫెబ్ 19. ఈ మూవీని విజయ్ కనకమేడ్ల గారు డైరెక్ట్ చేస్తున్నారు.
ఇట్స్ గోనా బి ఏ గుడ్ థ్రిల్లర్ మూవీ. ఇది నరేష్ అన్నకి ఒక కంబ్యాక్ మూవీ అవ్వాలని ఆశిద్దాం. ఈ టైంలో నరేష్ అన్న రియల్లీ డిజర్వ్స్ ఏ బిగ్ హిట్ అండ్ ఇందులో ఒక షార్ట్ కోసం న్యూడ్గా కనిపించడానికి కూడా ఒప్పుకున్నారు. బ్రేవ్ అటెంప్ట్ అని చెప్పచ్చు. మీరంతా పక్క నంది మూవీ చూడండి. అన్నకి మనం హిట్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. హోప్ ఇట్స్ గోనా బి ఏ బిగ్గెస్ట్ హిట్ ఫర్ అల్లర్ నరేష్ గారు. హీ జస్ట్ సచ్ ఎ గ్రేట్ డౌన్ టు ఎర్త్ పర్సన్. హీ రియలీ డిజర్వ్స్ ఎ హిట్. ట్రైలర్ చూస్తే అంతా పాజిటివ్ గానే ఉంది. ఐ మీన్ ఒక పెద్ద హిట్ మూవీకి వేసిన దారిలా ఉంది. ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పట్ల స్పూఫ్లు కామెడీ ట్రాక్లతో వినోదాత్మక సినిమాలు చేస్తామంటే కుదరట్లేదు. కథలో భాగంగా ఉంటేనే కామెడీ చూస్తున్నారు. మరో విషయం ఏంటంటే ప్రస్తుతం కామెడీ కథలు రాసేవాళ్ళ సంఖ్య, తీసేవాళ్ళ సంఖ్య చాలా తగ్గింది. ఈ మధ్య నా దగ్గరకు మంచి వినోదాత్మక కథ వచ్చింది. ఎవడిగోల వాడిదే తరహాలో సాగుతుంది. అయితే ఇప్పుడు ఆ కథని అంతమంది కామెడియన్స్ ని జాగ్రత్తగా డీల్ చేస్తూ సినిమా తీసే సమర్థవంతమైన దర్శకులు కనిపించడం లేదు. ప్రస్తుతం నా చేతిలో కొన్ని కథలున్నాయి. విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. నాంది సినిమా కోసం నేను ఎంతో కష్టపడ్డా. మెయిన్ గా ఆ పోలీస్ స్టేషన్ సీన్. ఈ మూవీ ఒక మర్డర్ థ్రిల్లర్. పోలీస్ స్టేషన్ లో ఒక షార్ట్ కోసం న్యూడ్ గా కనిపించడానికి కూడా ఒప్పుకున్నాను. అండ్ ఇంకో షార్ట్ లో నన్ను గాల్లో తలకిందుడిగా వేలాడదీస్తారు. ఆ షార్ట్ కోసం చాలా కష్టపడ్డాను. లిటరల్లీ మూవీలో ఈ షార్ట్ ఉంది, కొన్ని సెకండ్లే అయినా. షూటింగ్ మాత్రం ఈవినింగ్ 6 నుండి 11 దాకా అయింది. ఐ వాజ్ రియల్లీ వర్క్డ్ హార్డ్ ఫర్ దట్ షార్ట్. ఇవి జస్ట్ నిన్ననే నరేష్ గారు ఈనాడు న్యూస్ పేపర్ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు. సో ఈ మూవీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో మనకు తెలుస్తుంది. నరేష్ గారు మనకు ఎన్నో కామెడీ మూవీస్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఆయనకి థ్రిల్లింగ్ హిట్ తిరిగి ఇవ్వాలి, లేకపోతే లావ్ అయిపోతాం. ప్లీజ్ డూ వాచ్ నాంది మూవీ. చూసాక ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. లాస్ట్లో ఇంకో మాట, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద బెల్ ఐకాన్. మంత్ ఎండ్ కల్లా 500+ సబ్స్క్రైబర్స్ రావాలన్నా అని టార్గెట్ పెట్టుకున్నాం. మా కళని మా ప్రియమైన సబ్స్క్రైబర్స్ సహకారం చేస్తారు అని ఆశిస్తున్నాం. 500 సబ్స్క్రైబర్స్ భయ్యా ఎంత చెప్పు, అయిపోతారని అనుకుంటున్నా. మేము ఏం చేసినా అది మీ ఎంటర్టైన్మెంట్ కోసమే. అండ్ నెక్స్ట్ వీక్ మీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా. Please do subscribe to our channel A Cinema Theory. Like, share and comment this video and do subscribe to A Cinema Theory.